వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా ముమ్మిడివరం మార్కెట్ యార్డులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి గుత్తాల సునంద ఆధ్వర్యంలో మండల పరిషత్ అధికారి డి రాంబాబు అధ్యక్షతన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ మహిళా స్వావలంబన సాధికారితే ధ్యేయంగా ఎన్నికల నాటికి డ్వాక్రా రుణాలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పెద్దలందరికీ ముఖ్యంగా మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా చేసిన సతీష్ గారికి అందరికీ ఆహ్వానం పలుకుతూ దయచేసి అక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే చిన్న వర్షమే కాబట్టి మనం తొందరగానే ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకోవాలని ట్రై చేద్దాం. ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక రావించిన పెద్దలందరికీ వందనాలు. అలాగే నాతోటి అక్క చెల్లెమ్మలకు అమ్మలకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు సభ ముఖ్య ఉద్దేశం మన జగనన్న మనకిచ్చిన గొప్ప బహుమతి. నిజంగా ఇది చాలా పెద్ద బహుమతి మనకి. మన కష్టాలను మన కన్నీళ్లను చూసి అలాగే ఒక పాదయాత్రలో ప్రజల మధ్యలోకి మనం వెళ్ళాలి, మన ప్రజల మధ్యలో ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి అని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్రలో 6480 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఇది. మన కన్నీళ్లను చూసి అమ్మ మీకు ఎంతైతే ఎన్నికల నాటికి 11/4/2019 నాటికి ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు మొత్తం మీ ఖాతాలో మీ యొక్క పొదుపు సంఘం ఖాతాలో వేస్తానన్నారు. అదే విధంగా ఈ యొక్క ఇలాంటి టైంలో మనకి ఇంత మంచి బహుమతి ఇచ్చినందుకు నిజంగా సీఎం గారికి అలాగే ముఖ్యంగా మన మండల నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క బహుమతి ఇచ్చినందుకు చాలా చాలా జగన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే అదొకటే కాకుండా ఇంకా అమ్మఒడి మనం ముఖ్యంగా 0 వడ్డీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మఒడి తర్వాత దిశ చట్టము అని ఒక గొప్ప వరాన్ని మనకు తీసుకొచ్చారు. మనం జరుగుతున్న ప్రమాద 10,064 మంది లబ్ధిదారులు ఉన్నారు. 671 సంఘాలకి ఈ సంఘాలకి ఈ అమౌంట్ పడడం జరిగింది. ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ఈ అమౌంట్ కూడా పడడం జరిగిపోయింది. తర్వాత పడడం జరుగుతుంది. కొంతమంది కొన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సందేశాన్ని పంపించున్నారు అంటే మన ఇంటి పెద్ద ఏది చెబితే మనం ఎలా అది ఒక శాసనంగా భావిస్తామో మన ముఖ్యమంత్రి గారు మీ అందరిని ఉద్దేశించి ఏం చెప్తున్నారో దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా పాటించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించిన సందేశంను చదివి వినిపిస్తున్నాను. స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మలందరికీ హృదయపూర్వక అభినందనలతో ఈ ఉత్తరం రాస్తున్నాను. సెప్టెంబర్ 11/2020 నుంచి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ సంఘం ఖాతాలో ఉచితంగా జమ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాల వలె ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని మేనిఫెస్టో కంటే అంకెల గ్యారెడీ కాదు, అది ఒక పవిత్రమైన భగవద్గీత బైబిల్ మరియు ఖురాన్ల భావించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన హామీని తేదీల వారీగా అమలు చేయుటకు క్యాలెండర్లు ముందుగానే ప్రకటించి మొదటి సంవత్సరంలోనే 90% హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. దయచేసి ఇంకెవరైనా ముఖ్య అతిథులు పిలవడం మర్చిపోయింటే పెద్ద మనసులో అర్థం చేసుకుని పైకి రావాల్సిందిగా ఇంకా కుర్చీలు వచ్చి ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. మీ నుంచి ఎవరన్నా పిలవాలంటే పిలవండి. ఇప్పుడు బహుశా మనందరం చాలా చిన్నపిల్లలు అయి ఉంటాం 82 అంటే. నేను కొత్తగా ఉద్యోగం జాయిన్ అయినప్పుడు సుమారు 2007లో అప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముప్పావల వడ్డీ ఉన్న రుణాన్ని పావలకు తగ్గించారు. పావలాకే రుణాలు ఇస్తుంది బ్యాంకులు, ఇంకా మిగతాది గవర్నమెంట్ పే చేస్తుంది అన్నప్పుడు అక్కడ నిజంగా మేమందరం చాలా సాహసమైన నిర్ణయం ఇది, అన్ని డబ్బులు గవర్నమెంట్ ఎలా పే చేస్తుందని అనుకున్నాం. అప్పుడు ప్రకాశం జిల్లాగా మానుగుంట మహేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు సార్ ఆయన సమక్షంలో ఇలాగే చాలా పెద్ద సభ జరుపుకొని ఇది చాలా సాహసమైన నిర్ణయం అని చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చిన వారి అబ్బాయి పావలా కాదు, ఏకంగా 0 వడ్డీకే రుణాలు. అదే కాదు, అసలు మీరు చేసిన అప్పులు కూడా మేమే తీరుస్తున్నాం. దయచేసి ఇదంతా మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకోసం ప్రభుత్వం ఇంత సపోర్ట్ మీకు ఇస్తూ ఉంది, మహిళలకు ఎంతకింత ప్రాధాన్యం ఇస్తూ ఉంది? ఇందాక చదువుకున్నట్టు కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి,
తర్వాత వాటిని మనం ఉద్యమాలు చేసి మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా అని గుర్తు చేసి అడిగి చేయించుకునే పరిస్థితులు కొన్ని ప్రభుత్వం ఇచ్చే సహకారంతో మీరు మరిన్ని రెట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎదిగే అవకాశం ఉంది దయచేసి ఈ కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకొని ప్రభుత్వం ఇస్తున్న ఈ సహాయంతో మీరు మరింత సంపద సృష్టించి కేంద్రాలుగా పట్టణాల్లో ఈ రద్దీ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి అందుకు మీరందరూ కూడా ముందుకు రావాలి మంచి మంచి షాపులు మీరందరూ కూడా మంచి వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకుంటూ చిన్న ఎగ్జాంపుల్ సంఘం పేరు అఖిలాండేశ్వరి మా గ్రూప్ కి 4 లక్షల వరకు రుణమాఫీ జరిగింది మాకు ఒక్కొక్క మనిషికి 12000 అంటే ఫస్ట్ దఫ 116000 వచ్చాయి ఒక్కొక్క సభ్యురాలకి 12000 చొప్పున రావడం జరిగింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా తరపున నా గ్రూప్ తరపున అలాగే మా గ్రామ సంఘం తరపున జగన్ గారికి చాలా చాలా థాంక్స్ అలాగే మన ముఖ్య అతిథి పొన్న సతీష్ గారికి కూడా మన నియోజకం తరపున ఆయన ఇక్కడ ఉండి చేస్తున్నారు ఈయన ద్వారా అక్కడ జగన్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ఇంకొకటి డోక్రా గ్రూప్ లో మాకు 2 లక్షల దాకా రుణమాఫీ జరిగింది ఆరోగ్యశ్రీ లో నాకు ఫస్ట్ అయితే ఆపరేషన్ మామూలుగా డబ్బులతోనే చేయించుకున్నాను సార్ తర్వాత అయితే మా ఆయన గారికి చాలా ఇబ్బంది అయింది తర్వాత మాత్రం అన్న జగన్ గారితో మీ ద్వారా మాకు ఆరోగ్యశ్రీ అందింది అందుకు చాలా రుణపడి ఉన్నాను నాకైతే 3-4-5 సంవత్సరాల మట్టించి ఆయన ఎటు వెళ్ళక ఎంతో ఇబ్బంది పడుతున్నాను సార్ మీ దగ్గరికి ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను సార్ నేను ఆయన తీసుకుని ఆయన కూడా ఇక్కడే ఉన్నారు సార్ ఆపరేషన్ చేయించుకునే నా 5 నెలలు అవుతుంది 4వ నెల 5వ నెల వచ్చింది ఆయన కూడా మరి అదే మాట్లాడాలని నాకు ముందైతే 3 లక్షలు దాటి పెట్టామండి ఇంతవరకు నాదే సంవత్సరంలో నాదే బాధ్యత అండి ఆయనే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి దానికి ఇప్పుడు కరోనా వల్ల మాకు రేషన్ వల్ల ఏ ఇబ్బంది లేకుండా వెళ్తుందంటే ఆయన వల్ల మీ వల్ల మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మాకు నా పేరు కొప్పాడి ద్రోణ కుమారి నా గ్రూప్ మా గ్రూప్ అయితే అయ్యప్ప సంఘం గ్రూప్ అండి అన్నంపల్లి 2 సార్ చింతపల్లంక మాకైతే 130-13000 చాలా సంతోషంగా అనుకుంటున్నాం సార్ మేము అయితే చాలా కూలి పనులకు వెళ్ళి చాలా కష్టం మేము చాలా పాటలు పాడి ఉన్నాం సార్ అయితే వీటి వల్ల మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం సార్ దయచేసి ఇది కూడా ఒకటి మాకు కొంచెం మేలు చేయాలని సీఎం గారిని పొన్నాడు సతీష్ గారిని అడుగుతున్నాం సార్ గారికి పెద్దలందరికీ నమస్కారం మా గ్రూప్ టానెలంక లక్ష్మీదుర్గ గ్రూప్ అండి మేము 5,40,000 రూపాయలు లబ్ధి పొందామండి 5,40,000 వచ్చింది సార్ మాది ఇట దఫాకి లక్ష చిల్లర పడింది సార్ జగన్ గారు ఇంకా మా మహిళకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మా మహిళను ముందుకు తీసుకెళ్లాలని టెన్షన్ పడక ముందు కరెంట్ వచ్చిన తర్వాత చాలా చేశారు దాంట్లో మీ ఇంట్లో ఏమేం లబ్ధి పొందో నీకు పిల్లలు ఉన్నారా మా పాపకి కాలేజీలో స్కాలర్షిప్ 20,000 వచ్చింది సార్ ఆ జగన్ అన్న విద్యాదీవెన వచ్చింది కొట్టో ఛాన్స్ నెక్స్ట్ విద్యాదీవెన వచ్చిందండి సున్నా వడ్డీ వచ్చింది ఇప్పుడు ఆసరా వచ్చింది ఇంట్లో అమ్మగాని రైతు భరోసా వచ్చింది అమ్మగాని నాన్నగారు గాని పెన్షన్ వస్తుందా అత్తగారు గాని మామగారు గాని వయసు లేదు అంటే మీ ఇంట్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4 పథకాలు ఇప్పటికే 4 లాభాలు పొందాం అండి దాని వచ్చే డబ్బులతో ఇటకబట్టి నడుపుకుని మేము మా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్ గారికి మేము మా సంఘం సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి పెద్దలందరికీ గ్రూప్ మహిళలందరికీ నమస్కారం అండి మాది సాయిశక్తి గ్రూప్ అండి అయినాపురం 6,03,649 రూపాయలు వచ్చిందండి మా గ్రూప్కి మాది 15,000 వచ్చిందండి మామూలుగా 18,000 కాదండి మాది నేస్తం కింద 15,000 వచ్చిందండి మాకు నమస్కారం అండి జగన్ గారికి ఇక్కడ 15,000 నండి ఇంట్లో కొంచెం వ్యాపారం కింద పెట్టుకున్నామండి చేసుకున్నామండి అందరికి నమస్కారం అండి 10,999 రూపాయలు సున్నా వడ్డీ పడ్డాయండి ఇప్పుడు
ఆసరా కింద ఎంత పడ్డది మీకు? ఆసరా కింద 6,03,499 రూపాయలు పడ్డది. అంటే సుమారు 150,000 మీకు మీకు మీ గ్రూప్ కేలే ఆ ఈ లాభం వచ్చింది ఇప్పుడు. ఓకే ఎలిగారికి నమస్కారం అండి. అమ్మడియో గారికి పెద్దలందరికీ నమస్కారం అండి. మాది పలవారి పాలెం అండి. జీవన్ జ్యోతి గ్రూప్ ప్రెసిడెంట్ అండి, డాక్టర్కి అండి. మాకు జగనన్న గారు చాలా సహాయం చేశారండి. మా మా పాప మా బాబుకి స్కాలర్ రాలేదండి, హాస్టల్లో చదువుకున్నారండి. రాలేదండి. ఎప్పుడు తల్లి ఎప్పుడు చదువుతున్నారు? ఇప్పుడు బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ లోకి వచ్చాడండి. పాప అయితే పీజీ చదువుతుందండి. ఇద్దరికి రాలేదండి. అంటే సెక్రటరీ గారిని అడిగితే పలవరపాలెం సెక్రటరీ గారిని ఫస్ట్ హాస్టల్కి వెళ్ళిపోద్దామా, సెకండ్ సారి వస్తాదన్నారండి. అది సారి వచ్చేలాగా మీరు చేయండి. అలాగే నేను డ్వాక్రాలో అండి, డ్వాక్రాలో మాకు 350,000 తీసుకున్నాం సార్ లోను. మాకు 350,000 లోన్ తీసుకున్నాం సార్. 280,000 చిల్లర మాకు రుణమాఫ్ అయింది సార్. జగనన్న గారికి చాలా థ్యాంక్స్ అండి. చేయండి. మా గ్రూప్ లో ఇంకొక ఆవిడకి వచ్చాయండి. జగనన్న గారు చాలా మాకు మేలు చేస్తున్నారండి. ఆయన ఎప్పటికీ అందరూ మర్చిపోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రుణాలున్నాయండి పాప వాళ్ళు చదువులకి పిల్లలకండి. తర్వాత అప్పు కూడా ఉందండి డోక్రా విషయంలో, ఆ అప్పు కూడా తీర్చుకుంటామండి. మేము చాలా పూర్ ఫ్యామిలీ అండి. ఏదో సేవ చేసుకుని ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మాకు చిన్న వంతినండి, చచ్చిపోచ్చి వాళ్ళు పడిపోతున్నారు బోధికి చిన్న వంతిని. చాలా సార్లు చెప్పామండి, ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటప్పుడు కూడా అండి అసలు ఏమీ కూడా అండి, మాకు ఇంట్లోను కానీ స్థలం కానివ్వండి, వంతిని కానివ్వండి, ఒక వరలు కానీ ఒక పాంచాలు కానివ్వండి, ఏమీ మాకు చేయలేదండి అసలే. ఫస్ట్ సారి అయితే అండి 2 ట్రిప్పులు డబ్బులు వేశారండి లోన్ లోన్ విషయంలో. అవి వడ్డీకి తీసేసుకున్నారండి. లాస్ట్ సారి మనిషికి 4,000 వచ్చేయండి, అయ్యే ఉన్నాయండి. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత మాకు అన్ని చాలా బాగున్నాయండి. పూర్తిగా న్యాయం చేశారని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. లేదండి లేదండి, చేదో 3 ట్రిప్పులు కానీ. మన అన్న జగనన్న చేసిన మేలు ఎన్నటికి మర్చిపోలేనిది, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినది. మన అన్న జగనన్న ఈ రోజు మన కొండ సతీష్ కుమార్ గారు చూసుకొని ఇక్కడికి మనల్ని ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా కృతజ్ఞతలు పేరు పేరున చెప్పుకోవాలి. అలాగే వచ్చిన ప్రతి నాయకులు అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సున్నర అయితే అనేది ప్రతి ఒక్కరికి వర్తించిందమ్మా. అలాగే మన జగనన్న చేసిన జగనన్న గెలిచే స్థాయికి ఎంతైతే అప్పులు ఉన్నాయో అన్నీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి చెందింది, అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇంకా రాని వాళ్ళు ఉన్నారంటే ఆనాటికి అప్పు లేని వాళ్ళే తప్ప అర్హులు కాని వాళ్ళు కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఆయా పథకాల వల్ల మనకి ఎంతో సహాయం చేసిన మన జగనన్నను ఎన్నడూ మర్చిపోకూడదు. ఈనాడు ఎన్నో పథకాలు మనం తీసుకున్న మేనిఫెస్టోల్లో లేనివి కానీ మనకి ఇచ్చిన నవరత్నాల్లో లేనివి ఎన్నో చూసాం. అలాంటివి ఇంకెన్నో చూడాలని దయచేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.